మారుసచ్చులు పెట్టావా? వాళ్ళేం పరాయి వాళ్ళు కాదే, నా రక్త సంబంధం. నా చెల్లెలు పోతూ పోతూ ఆస్తిని పిల్లల్ని నా చేతుల్లో పెట్టి కళ్ళు మూసి ఆ ఆస్తి అంతా దిగమంగి వాళ్ళకింత అన్నం ఎలా పెట్టకుండా మారుస్తున్నావు. నేను మేనమావనై ఉంటే నువ్వు వాళ్ళని ఎన్ని బాధలు పెడుతున్నా ఏమీ చేయలేని చేతకాని వాళ్ళు అయ్యారు. ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడే. మహాలక్ష్మి కోట్లు ఇచ్చేసాడు మాట్లాడుతున్నారే, ఆ ముచ్చి డబ్బు ఇన్నాళ్ళు వాళ్ళ సిండికే సరిపోలేదు. ఇదిగో మాట మాటికి మీరు వాళ్ళు వెళ్ళగట్టారంటే ఎవరికి సిండి కూడా పెట్టం తెలుసా? అంత పాపాన్ని కొడిగట్టకే వాళ్ళు ఉసురుత గుర్తుంది. చూడు, ఆ లక్ష్మికి పొద్దుటి నుంచి అన్నమైనా పెట్టకుండా పనుల మీద పనులు చెబుతూ ఉత్తర చాకరీ చేసుకుంటున్నావు. ఇవైనా పెట్టదే అడ్డమైన వాళ్ళకి సంతకం చేయడం, ఆ దరిద్రులకి చిరుచంద నోటు వస్తే స్వల్ప గుణం అయిపోతుంది తెలుసా? అదిగోరా లక్ష్మి ఎదురుస్తోంది, మంచి శకునం. అరే అదేంటండి ఈ పనులన్నీ మీరు చేయాలా? నేను చేస్తానుగా. అక్కడ మీ అత్త చెప్పే పనులతోంది మీరెక్కడ ముక్కలవుతుంటాయి. ఇంకా ఇక్కడ పనులు కూడా మీకు ఎందుకమ్మా? పర్వాలేదండి, మీరు కూర్చోండి. అదేదమ్మా, నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి తిందాం. ఇప్పుడే కడుపు నిండా తినొచ్చాను, నాకు ఆకలిగా లేదు. ఏంటో ఇక్కడికి వస్తేనే చల్లటి మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. ఎత్తనండి. వస్తారు, వాళ్ళకి పని పాటు ఏమీ లేదు. ఎలా బాగా లేకనే మీ నాన్న కోసం ఎవరొకళ్ళు వస్తూనే ఉంటారు. వెళ్ళి వస్తున్నానని చెప్పు. బాగుంది బాబు. ఈ దేరా మన కొత్త బంగళా, బాగుందా? మీకు నచ్చిందా? వెరీ నైస్, చాలా బాగుందమ్మా. మీకు నచ్చడం వేరే, నాకు కావాల్సింది. మీరు ఏది చేసినా ఏం చెప్పినా మన శ్రీధర బాబుకు నచ్చకపోవడం ఎప్పుడైనా ఉందా అమ్మా? అమ్మా ఏం బాబు, లక్ష్మి ఎక్కడ కనిపించదే, ఇక్కడికి రాలేదా? ఆ సంగతి తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకు. అదేమిటమ్మా, అసలు ఏం జరిగింది? ఏం చెప్పను బాబు, పాపం లక్ష్మి తమ్ముడు జరిగిన ఘోరానికి గుండు పగిలి లక్ష్మి ఎటు వెళ్ళిపోయింది ఎవరికీ తెలియదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు,
నేను తీర్థయాత్ర నుంచి రాగానే ఈ దుర్వార్త విని లక్ష్మి కోసం ఎంతగానో వెతికించాను. ఏమీ లాభం లేకపోయింది. ఎటు చూసినా నాన్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో లక్ష్మి ఏ అఘాయితమైనా చేసుకుందో ఏమోనని నాకు భయంగా ఉందిరా. లేదమ్మా, నేనుండగా లక్ష్మి ఎప్పుడు అలాంటి పని చేయదు. ఎక్కడో బ్రతికే ఉంటుంది, ఎక్కడున్నది నేను తెలుసుకుంటాను. నమస్కారం బాబు. నమస్తే. లక్ష్మి గారు వాళ్ళ తమ్ముడు చనిపోయాక ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు బాబు. బహుశా వాళ్ళ తాతగారి ఊరే చేరుంటారేమో. అక్కడికి వెళ్ళడానికి ఏ ప్రయాణ సౌకర్యాలు లేవు బాబు. Thank you.
వాలక్ష్మి. అమ్మా అమ్మా ఎంత పని చేసావమ్మా, గుండె చెదిరినా ఉన్న ఊరు విడిచిపోతామా? నువ్వేమైపోయావోనని గుండెలు కొట్టుకుంటున్నాయి. కష్టం వచ్చినప్పుడే ధైర్యం చిక్కబెట్టుకోవాలి. నీ ఉన్నావన్న సంగతి మర్చిపోయావా అమ్మా? అంత మాట అనుకండి. నేను శ్రీధర్ని నేను ఆదుకోలేకపోయేవేని ఎంతో బాధపడ్డా. ఇప్పటికైనా మా అదృష్టం కొద్ది మళ్ళీ నిన్ను ఇంటింటికి తెచ్చుకోగలిగాం. ఇది ఇక నీళ్ళే అనుకో. నీ తమ్ముందంటే తిరిగి తీసుకురాలేనమ్మా, కానీ మా శ్రీకాంత్ని నీకు అప్పగిస్తున్నాను. ఈ రోజు నుంచి నేను నీ తమ్ముడు అనుకోమ్మా. వాడోకు లక్ష్మి. అలా పేరు పెట్టి పిలవకూడదు బాబు. లక్ష్మి నీకు కాబోయే వదిన. ఇంకా వదిన కాలేదుగా. అవుతుంది బాబు, తొందరలోనే అవుతుంది. శ్రీధర్ నువ్వు ఆఫీస్కి వెళ్ళగాని జానకి రామయ్య గారిని వెంటనే రమ్మన్నానని చెప్పు. అలాగేనమ్మా. రామ్మా. హలో లక్ష్మీ కన్స్ట్రక్షన్. ఓ మణిరామ్ సెట్జీయా. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నాం సార్. మీరు సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీకి పెట్టుబడి పెట్టమన్నారు, కానీ అప్పట్లో అది లాభసాటిగా ఉండదని పెట్టుబడి దండగానే అనుకున్నాం. కానీ ఇప్పుడు అది అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది సార్. ఇప్పుడు అది సోనా సార్, సోనా బంగారం, బంగారం సార్. మీరు ఎలాగైనా అదృష్టవంతులండి, పట్టిందల్లా బంగారం అవుతుంది. అంత మంది ఏర్పాటు చేస్తాం, దాని తాలూకు చెక్ ఈ రోజే మీకు పంపించాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఆ చెక్తో పాటు ఒక కొత్త ప్రపోజల్ కూడా పంపించాను, దాన్ని తమరు బాగా చెక్ చేసి ఫైనాన్స్ చేయడం మంచిదో కాదో మీరు మాకు అడ్వైస్ ఇవ్వాల. ఎవరు ప్రపోజల్ సెట్జీ? విక్రమ్ అనే ఒక కొత్త పార్టీ సార్. విక్రమ అంటే ఎప్పుడు నల్ల కళ్ళ దాన్ని పెట్టుకుని? సార్ అతనే అతనే. వాడు పెద్ద రోగ సెట్జీ, నన్ను 50,000 ముంచేశాడు. ఒక్కసారి వాడు వల్ల చిక్కున్నారంటే దేవుడు కూడా రక్షించలేడు. పక్కా 420. టేక్ కేర్ఫుల్. వాడు పెద్ద రోగ సెట్జీ, నన్నే 50,000 ముంచేశాడు. ఒక్కసారి వాడు వల్ల చిక్కున్నారంటే దేవుడు కూడా రక్షించలేడు. పక్కా 420. టేక్ కేర్ఫుల్. శ్రీధర్ ఇస్ ఎ వెరీ క్రూక్. ఈ పార్టీ కూడా మీ చేతుల్లో జారిపోయినట్టి. ఈ విక్రమ్ చేతుల్లోంచి ఎవడూ తప్పించుకోలేడు. ఆ మణిరామ్ చీకట్లో చేసిన పాపాలన్నీ ఈ ఫిల్మ్లో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సజ్జే సరిగ్గా 2 లక్షలు లెక్క చూసి తీసుకోండి. లెక్క చూసుకోని అవసరం లేదు సార్. లెక్కలో ఎప్పుడైనా పొరపాటు చేశారా మీరు? అదిగా సజ్జీ, ఎందుకైనా మంచిది, సరిగ్గా ఉన్నాయి లేదో చూడండి. అన్ని సరిగ్గానే ఉంటాయి. నమస్తే సెట్జీ, మీరు ఎలా ఉన్నారు? అతను ఒకసారి చూడండి సెట్జీ, అతని మనసు ఎంత పవిత్రమైందో అతని మొహం చూస్తేనే తెలుస్తుంది. డబ్బుకి అతని మనసుకి గట్టి లంకె. అన్న డబ్బు అయితే సరే సార్, అప్పు చేసిన డబ్బు అయినా సరే గుప్పెట్లోంచి బయటికి పోనివ్వడం. ఏమంటావు విక్రమ్? మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈజ్ 100% కరెక్ట్. నేను అప్పు తీసుకుంటాను సేజ్జి. అప్పు తీసుకున్న డబ్బుకి అందరూ వడ్డీ ఇస్తారు. నేను వడ్డీ కాదు కదా, అసలు కూడా ఇవ్వను. మీకు తెలుసుగా శ్రీధర్. నీ నీచత్వం గురించి నాకు ముందే తెలుసు, కానీ 10 మంది మోసపోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికి పని కట్టుకొని నీ గురించి చెప్తూనే ఉంటాను. గుడ్ బై. సేజి, మీరెప్పుడైనా ఏనుగు పెడుతుంటే వెనకాల మురిగే కుక్కను చూశారా? లేదా? అదేమిటి సేజి, ఇప్పుడేగా నన్ను చూసి మురిగే ఊర కుక్కను చూశారు? నేను వల్ల పడి మోసపోయాను కాను. సేజి, ఆ రోజు మీరు నాకు ఇస్తా. Ha 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 ha
మినహాయిస్తారా? ఈ రహస్యం రచ్చకెక్కించి మీ పరువు బయట పెట్టమంటారా? పెళ్లిపనులు అన్ని పూర్తి చేసేసాను. మరేమో పెళ్లికి వచ్చిన వారికి అన్ని మర్యాదలు చేసేసాను. కానీ పప్పు బెల్లాలకి 2 రూపాయలు కావాలి, ఏం చేయాలి? డబ్బు కావాల్సినప్పుడు నేను గుర్తొస్తానని నాకు తెలుసు, అందుకే ముందుగా తీసుకొచ్చాను. నాన్న, లగ్నం ఎన్ని గంటలకు? 11 చూసి చెప్పు. చెప్పాను కదమ్మా, 7:10 ఇంకా 5 నిమిషాలు ఉంది. ఇదివే కంగారు పడుతుంది. ఏ బాబు రండి, మగ పెళ్లి వాళ్ళ కరెక్ట్ గా లగ్నం టైంకి వచ్చారు. గౌరీ, ఈ దండలతోనే పెళ్లి అయిపోతుందా? ఎందుకు కాదు, ఇలాంటి దండలతోనే నేను ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను. కావాలంటే మా నాన్న అడుగు. అవునమ్మా, నువ్వు చేసేది బొమ్మల పెళ్లి అయినా ఇవాళ దివ్యమైన ముహూర్తం కుదిరింది. ఈ ముహూర్తంలో దండ వేస్తే మంగళసూత్రం కట్టినట్టే. ఇది విడిపోని పంతం తెలిసి ఇలా చేశారంటే నన్ను ఒక ఆట బొమ్మగా భావించారు, నా అభిమానంతో చెలగాట ఆడారు అంతేగా. అలాంటి లక్ష్మి, నేను ఎవరూ లేని దాన్ని. పరాయి పంచిన ప్రభుత్వ నన్ను చులకన భావంతో మీరింత పరాభవం చేస్తారనుకోలేదు. పరాభవం కాకపోతే ఏంటి? పేదరిక నా ఆకలిని చంపిన నా ఆత్మాభిమానం చెక్కు చెదరలేదని మీరు తెలుసుకోలేకపోయారు. ఇన్నాళ్ళు మీ ఆదరణ అభిమానం అపురూపమైనవని అనుకున్నాను, కానీ మీరింత పనిచేస్తారని అనుకోలేదు. అలా అనుకు లక్ష్మి. మరి ఎందుకు ఇంత అనాలోచితంగా ప్రవర్తించారు? నేను ఎంతో ఆలోచించుకుని నిర్ణయానికి వచ్చాను. నీ తోడు లేకుండా నేను క్షణమైనా గడపలేని తెలుసుకున్నాను. మన మధ్యన ఉన్నంత సంచరిపోయడానికి, నేను నీవాణి అనే మనోధైర్యాన్ని కలిగించడానికి ఈ దండతో నేను ఆకట్టుకున్నాను. అంటే నువ్వంటే నాకెంత ఇష్టమో, నీ ఆత్మాత్మను చూస్తే నాకెంత భయం. అందుకే నువ్వు నాకు దూరం కాకుండా ఉండటానికి 10 మందిలో మన పెళ్ళయ్యేంత వరకు నీ కళ్ళల్లో నీ ఊహల్లో నేనే ఉండాలని పనిచేశాను. ఇది మామూలు దండ కాదు లక్ష్మి, నా మనసును గెలిచిన ఆశలన్నీ కూర్చి కట్టిన దండ, జన్మ జన్మలకి వాడిపోని మన పెళ్లి దండ. బొట్టెట్టి నీ బుగ్గన కుట్టెట్టి బొమ్మల నడుమ ముద్దుల గుమ్మ కుదిరింది శుభ లగ్నము. నేడే కళ్యాణ వైభోగము. మామున కొట్టెట్టి నీ బుగ్గన కుట్టెట్టి ఈ బొమ్మకు నచ్చిన మంతపుడమ్మ కుదిరింది భలగ్నము. కూర్చి మాలికలల్లిన కమలం, కూర్చిన మాలలు మనసును కలిపిన తరుణం. ఆ గగన పందిరట
బొమ్మల నడుమ ముద్దుల గుమ్మ కుదిరింది శుభలగ్నము నేడే కళ్యాణ వైభవము రామన పచ్చటి శ్రీ గుద్దన పుచ్చటి శ్రీ గొప్పది రత్తిన మన్నపురమ్మ కుదిరింది శుభలగ్నమ మన శ్రీధర్ బాబు గారు అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లనే జరిపాయి. ఇక మనదే ఆలస్యం. అలాగా చాలా సంతోషం. కానీ ఎందుకో శ్రీధర్ బాబు గారు అమెరికా ప్రయాణానికి అంత ఉత్సాహం చూపించట్లేదమ్మా. ఆయనకు వెళ్తే ఇష్టం లేదేమో అని. మీరు అలాంటి భయాలను పెట్టుకోకండి, వాడు తప్పకుండా వెళ్తాడు. జనకరావు గారు ఇదిగోండి ఆ అకౌంట్స్ అన్ని త్వరగా ఫైనల్ చేయాలి. అలాగే శ్రీధర్, నువ్వు అమెరికా వెళ్ళడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేసేసాడు. అదేటమ్మా, ఇప్పుడు ఎలా కుదురుతుంది? అవతల నాకు అర్జెంట్ వర్క్స్ బోల్డ్ అని ఉన్నాయి. అవి ఎప్పుడూ ఉండేవి, ఉంటే ఆయన చూసుకుంటాడు. సరే, ఇంతవరకు మన వంశంలో ఎవరూ విదేశాలకు వెళ్ళి చదువుకొని నువ్వు ఫారెన్ వెళ్ళొస్తే నేను గురించి నలుగురు పొగుడుతుంటే నాకెంత ఆనందంగా ఉంటుందో తెలుసా? నా మాట కాదని. అలాగేనమ్మా, నీ తృప్తి కోసం వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. జానకిరావు గారు మిగిలిన ఏర్పాట్లు అన్నీ జరిపించండి. అన్ని రెడీ చేసావా? నా పాస్పోర్ట్ ఇలా వెళ్తే సరిపోతుందా? కోర్టు కూడా తీసుకోవాలా? నాకు ఏమేమి సామాన్లు కావాలో అన్ని సర్ది పెట్టావా? అవతల ఫ్లైట్ మొత్తం త్వరగా కానీ. అరే ఏమిటి బట్టలు కట్టుకుండా ఇలాగే కూర్చున్నావు?
బంగారం అంతా
బంగారం ఒకటి కొనేవాడు ఉంటే ప్రపంచాన్ని అందరిస్తాడు వాడు పెద్ద కిలాడి. అది ఏ దొంగ బంగారమో దోపిడి బంగారం అని ఉంటుంది. తక్కువ ధరకు వస్తుందని ఆశపడితే లాభాంశంగా దేవుడు చేతులకు వేడి తీసుకుని జైల్లో కూర్చోవలసి వస్తుంది. జాగ్రత్త, వే కేర్ఫుల్. వస్తాను సార్జీ. వచ్చా సార్. మీకు మీ బంగారానికి రామ్ రామ్. నాకేం చెప్పదు, వెళ్ళండి. అన్నయ్యా బాగా సాగుతున్న ఆటకి ఎవరైనా అడ్డు తగిలారనుకోండి మనసుకు బాధ కలుగుతుంది కదా. నా దారికి నువ్వు అడ్డొస్తున్నావంటే నాకు కష్టం కలుగుతుంది. మామూలుగా పర్వాలేదు, మళ్ళీ మొదలు పెట్టండి. మనుషుల జీవితాలతో చెలగాటమాడే నీలాంటి వాళ్ళ ఆట కట్టించక తప్పదు. ఇంత ఖరీదైన సిగరెట్ కాల్చే అర్హత నీకు లేదు. వీడియు నీ స్టేటస్ కి ఈ వీడియే కరెక్ట్. నా స్టేటస్ అంటే ఏమిటో, నేనంటే ఏమిటో నీకు పూర్తిగా తెలియదు. ఈ స్టేటస్ నిలుపుకోవడానికి ఎన్ని ఘాతుకాలైనా చేస్తా, అవసరమైతే ఎన్ని హత్యలైనా చేస్తాను. అందుకు ఎవడు అడ్డొచ్చినా ఈ పీడీని మలిపినట్టు. ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఆవిడ పెద్ద మహారాణి అయిపోయింది. అసలు మా ఇంట్లో పని అంతా మా అమ్మతో చేయిస్తుంది. ఇవాళ మా అమ్మ ఇంట్లో పని చేయలేక కళ్ళు తిరిగి పడిపోతే ఇంటి కూడా దండగని మా అన్నతో చెప్పి నన్ను మా అమ్మని వెళ్ళగొట్టింది. అమ్మో, అంత పని చేసిందా? మా వదిన మాత్రం చాలా మంచిదిరా. మా అమ్మ చేత అసలు పనే చేయించదు. నాకు ఇష్టమైనవన్నీ చేసి క్యారియర్ నిండా పంపుతుంది. వచ్చిన కొత్తలో వదినలందరూ మంచి వాళ్ళుగానే ఉంటారా? వాళ్ళకు మా పుట్టాడంటే వదినలందరూ మా వదినలాగే తయారవుతారు. రేపు ఈ వదిన అంత చూస్తుంటూ మా వదిన అందరిది లాంటిది కాదురా దేవత. క్లాస్ టైం అయిపోయింది. నేను వచ్చేసరికి నిన్ను రెడీగా ఉండమంటే తీరిక పుస్తకాలు చదువుకుంటున్నావా? అతని మధ్య రోజు రోజుకి నీకు బద్దకం ఎక్కువతోంది. నాతో పార్టీకి వస్తున్నావా లేదా? నేను మీతో ఉరుకులు పరుగులు తీయలేను బాబు. మీరు ఆడించినట్లల్లా ఆడలేను బాబు. ఏ పెళ్లి ఇంకా ఆరు నెలలన్నా కాలేదు, అప్పుడు అలిసిపోయావా? ఇదిగో నువ్వు రాకపోతే పార్టీకి వచ్చిన వాళ్ళందరూ నిన్నెందుకు తీసుకురాలేదని నన్ను దిగుపడతారు. వాళ్ళందరికీ నేను ఎవరు సమాధానం చెప్పాలి? మీరేం చెప్పుకుంటారో చెప్పండి, కానీ నన్ను మాత్రం బలవంతం చేయకండి. నాకు అసలు వికారంగా ఉంది. వికారంగా ఉందా? మరి ఆ మాట ఉందని చెప్పలేదు. పడిపోతా డాక్టర్. మూతలేని మనిషిని మూతరా లేకుండా అలా తొందరపడతాడు. నేనే ఇదిగో లక్ష్మి, ఈ దాని మీద నోటి కష్ట చిత్రంగా ఉంటాయి సినిమా. ఏమిటి అలా చూస్తున్నావు, అర్థం కాలేదా? అమ్మ కాబోయే ఆడదానికి ఉన్నదాని మంటే ప్రాణం. నా కోడలు నాకు పండంటి మనవని ఇవ్వబోతోంది. చూడు లక్ష్మి, ఇక మీదట నువ్వే పని ముట్టుకోకూడదు, ఇక మీద కదలకూడదు. ఏమ్మా ఏమిటి బాబు? లక్ష్మి ఇప్పుడు అంత అందంగా ఉన్నావు. ఏమిటండి అంత మర్చిపోతున్నారు? ఇవాళ నాకు కొత్త అందం వచ్చినట్టు. ప్రతి ఉదయం లోకానికి కొత్త వెలుగైనట్టు మన దాంపత్య జీవితంలో ప్రతి క్షణం నాకు కొత్తగానే కనిపిస్తాం. నాకు నా ఆనందానికి ఓ కొత్త రూపాన్ని ఉల్లిపాపాయి కానీ ఉద్యోగం చేసుకుంటున్నాం. ఈ సరికొత్త ఆనందం నేను పెట్టిన కుంకుమ తిలకం నీ ముఖానికి కోటి కాంతులు వెలిగిస్తుంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది. అంత కోపంగా ఉన్నావు, ఎవరితో పోట్లాడొచ్చావా? అవును, పోట్లాడటానికి వచ్చాను. అమ్మ కింద
ఒరే తమ్ముడు, త్వరలో మీ వదిన నీకు బుల్లి స్నేహితుని ఇవ్వబోతుంది. అంటే నువ్వు బాబాయ్ కాబోతున్నావు అన్నమాట. వస్తాను బాబాయ్. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే మాస్టర్. కూర్చోండి. బాగున్నారా? బాగానే ఉన్నానండి. మీ శ్రీకాంత్ ఈ మధ్య సరిగ్గా స్కూల్కి రావడం లేదు. కారణం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. అదేమిటండి, రోజు కరెక్ట్గా ఇంటి దగ్గర బయలుదేరుతున్నాడే. కానీ స్కూల్కి మాత్రం రావడం లేదు. ఎవరో బూత్ పాలిష్ చేసే కుర్రాడితో కలిసి తిరుగుతున్నాడని తెలిసింది. ఆ విషయం మీతో చెప్తాను వచ్చాను. అలాగా. సరే, ఆ విషయం నేను తెలుసుకుంటాను. మీరు వెళ్ళండి. వస్తానండి. మరి ఇక్కడ బూట్ పాలిష్ చేస్తూ కూర్చున్నావా? నువ్వు మాత్రం అమ్మ సేవ చేయడం మాని ఎప్పుడు వదిన గదిలో కూర్చోటెందుకు చేస్తున్నానో తెలుసా? నువ్వు వదిన మాటలు విని నన్ను అమ్మను ఇంట్లోంచి వెళ్ళబడితే అమ్మను పోషించీకన్నా నాకెవరు ఎక్కువ కదరా? ఎవరు ఎక్కువ కాదు. హలో విక్రమ్, గుడ్ మార్నింగ్. నువ్వు ఈ బిజినెస్ కూడా చేస్తావు అన్నమాట. ఇంకా పోలేదు రెడ్జీ. ఆ విక్రమ్ నీ మీద సమ్మోహనాత్మకం ప్రయోగించినట్టున్నాడే. అతను మీకు తెలుసా? చాలా బాగా తెలుసు. అతని చేతిలో మొట్టమొదటిగా మోసపోయింది నేనే. అప్పట్లో 50,000 మోసం చేశాడు. ఇప్పుడైతే ఎవరినైనా ఎన్ని లక్షలకైనా ఈజీగా మోసం చేసేయగలను. అంటే నేను అక్కడికి అప్పించాననుకోండి, తిరిగి ఇవ్వడం కదా? రెడ్జీ, తీసుకున్న అప్పులు సవ్యంగా తిరిగి చూడవడం అమ్మాయిలు అప్పగిస్తారు. ఎనీవే, దట్స్ యువర్ ప్రాబ్లం. ఇదిగోండి ప్రతి నెల మీకు ఇచ్చే ఇన్స్టాల్మెంట్ అమౌంట్. నా కొత్త కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ కావడానికి 5 లక్షలు కావాలన్నాను. దాని సంగతి ఏం చేశారు? మీకు ఇస్తానన్న డబ్బు ఇంట్లో రెడీగా ఉంది, ఇప్పుడే తీసుకెళ్ళండి. నువ్వు చెప్పిందంతా విన్నాను. వింటావన్నా సార్. I don't care. లక్ష్మి, ఇలా నీ కళ్ళలో చూస్తుంది. ఎన్నో ఆశలు తరుముకొస్తుంటాయి, ఎన్నెన్నో కోరికలు ఉరకలుస్తుంటాయి. నీతో మాట్లాడుతుంటే యుగాలు దొరికిపోతాయి, మన మాటల మాత్రం ఇంకా మిగిలిపోతాయి. కాలానికి కంటం చేసి ఈ రాత్రిని ఇలాగే ఆపగలిగితే. ఎందుకండి నేనంటే మీకు మరీ ఇంత పారవశ్యం? ఏమిటా మా ఇంత ఆత్రుతగా వచ్చావు? మన శ్రీశాంత్ ఆ జానకరాణి గారి ఇంటి నుంచి ఇంకా ఎందుకు రాలేదురా? ఈ మాత్రానికి ఏం ఆదృత అయ్యమ్మా. ఈ రాత్రికి వాళ్ళ పిల్లలతో కలిపి సరదాగా అక్కడే కలిపి తెల్లారు వస్తాను ఆయనే చెప్పారుగా. అవును బాబు, నేనే మర్చిపోయాను. ప్రతి చిన్న విషయానికి ఇలా కంగారు పడిపోతాను. వెళ్ళి నిశ్చింతగా పడుకోమ్మా. అమ్మా
అంతటి సంస్కారం మీకు ఉండదు, కానీ దాన్ని ఖండించే అధికారం మాత్రం మీకు లేదు. సంఘం నియమాల్ని పాటించడమే ఆడదాని ధర్మం, ఎదిరించడం అనాచారం. అనాచారాన్ని దిగజారితే లోకం మిమ్మల్ని దిగి విధాలు నిర్దిస్తుంది. పైగా ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు అందరూ కలుగు. మీరెవ్వరూ చేయలేని నేను సాధిస్తాను. పవిత్రమైన కుంకుమ ప్రతిష్టను నా భర్త రూపాన్ని నా కళ్ళల్లో నిద్ర నా గుండెల్లో ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది. నా భర్తను చంపిన వాడు రక్తంతో వారాత్మకు శాంతి కలిగించే వరకు నా నిధిపై కుంకుమ తలకు ప్రకాశిస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. కళ్ళు మూడు తెలిసేలాగా ఊహించలేనంత ఘోరం జరిగింది. ఈ స్థితిలో మీతో వ్యాపార విషయాలు మాట్లాడుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది అమ్మా. బాబు గారు మొదలుపెట్టిన కన్స్ట్రక్షన్స్ అనే సహనంలో ఆగిపోయింది. వ్యాపారం కోసం ఆయన చేసిన అప్పులన్నీ అలాగే ఉండిపోయాయి. కన్స్ట్రక్షన్ చూసే వాటిని పూర్తి చేసి మనకు సాధ్యపడట్లేదు. అప్పులు వాళ్ళేమో మరీ ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా మనం వ్యాపారం మూసేయక తప్పదేమో అనిపిస్తుంది. ఏమో మనుషులమే కానీ మట్టి బొమ్మలం కాస్త ఆడుకోవడం అయిపోగానే అవతల విసిరి పారేయడానికి 4 మాసాల నుంచి మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాం. మీరు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. 1 రూపాయి ఏ రూపాయి కూడా వసూలు చేయలేదు. మీరేదో ఇన్నాళ్ళు పెద్ద మనిషి అనుకున్నాం, ఇక నమ్మకం కాస్త పోయింది. అసలు మీరు మమ్మల్ని లక్ష్మీదేవి గారిని కలుసుకునేడో లేదు. మేము కోర్టు కలిసే గారి ఆడ కనిపించరా? మీరు ఇప్పుడు ఆమె కలుసుకుని మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి.
అసలు ఆమె భర్త కూడా దుఃఖంతో కుమునిపోతున్నారు. ఇలాంటప్పుడే ఆమె బాధ పెట్టడం. మా బాధను ఎవరికి చెప్తాం సార్? మేము ఇచ్చిన డబ్బుతో సగం బిల్డింగ్లు కూడా పూర్తి కాలేదు. అవి పూర్తి కావాలని మాకు ఎప్పుడో తెలుసు. పూర్తికెళ్ళే కానీ మా డబ్బు వసూలు కాదని కూడా తెలుసు. మీరు ఇలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. కష్టంలో ఉన్నప్పుడు పనులు అనుకున్నాను తొందరగా జరుగుతాయా? ఇంకొక రెండు మూడు నెలలు వ్యవసాయం ఇవ్వండి, అన్ని పరిష్కారం చేస్తాం. కన్స్ట్రక్షన్ బాధ్యతని లక్ష్మీదేవి గారే స్వయంగా తీసుకోబోతున్నారు. బిల్డింగ్లు కట్టడం అంటే పిండి వంటలు చేయడం కాదు సార్. మేము వచ్చింది ఎందుకో తెలుసా? ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీరు నా భర్త వెంటపడి ఇచ్చిన డబ్బు వసూలు చేసుకోవడానికి వచ్చారని నాకు తెలుసు. ఎప్పుడు కావాలి? సరిగ్గా ఒక నెల రోజులు గడువు ఇస్తున్నాం. ముప్పై రోజు నాటికి మా డబ్బు మాకు కరెక్ట్ గా కట్టవాలా? లేకపోతే మేము కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. మీరు కోర్టుకు వెళ్ళాలనుకుంటే నిస్సంకోచంగా వెళ్ళచ్చు, కానీ ముప్పై రోజును మాత్రం డబ్బు ఇవ్వను. ఇరవై ఐదో రోజునే ఇస్తాను. వెంకటనాయ గారు, లక్ష్మీ కన్స్ట్రక్షన్ కంపెనీ ట్రాన్స్ఫర్ పేపర్లన్నీ రెడీ చేశారా? అవుతున్నాయమ్మా. అవుతున్నాయంటే? అది కాదమ్మా, అంతకంటే ముందు మనం బాకీ వాళ్ళకి వెళ్ళాల్సిన డబ్బు విషయం ముఖ్యమేనని దానికి రా. అదంత ముఖ్యమైంది కాదు. బాకీదారులు మనల్ని ఏం చేయలేరు జానకరావు గారు. వెంటనే ఆ పని కూర్చోండి. అలాగే. ఇంకొక విషయం, మన కన్స్ట్రక్షన్ లో ఫ్లాట్లకి షాపులకి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరినీ ఒకసారి పిలిచి సమావేశం ఏర్పాటు చేయండి. అలాగే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా పిలుపుని మన్నించి మీ అందరిక్కడికి వచ్చి మా గౌరవాన్ని మరింత పెంచినందుకు నా కృతజ్ఞతలు. మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం తెలియచేయాలని ఇక్కడ పిలిపించాను. మేము మా లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీని మూసివేశాం. మీరు కట్టిస్తున్న బిల్డింగ్స్ లో మూడు ఫ్లాట్స్ బుక్ చేసి సగం డబ్బు కూడా చెల్లించాను. అవి మాకు ఇక్కడ రాలేదైనా? నేను రెండు షాప్స్ బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చాను, దాని మాట ఏం చెప్తారు? నేను రెండు ఇన్స్టాల్మెంట్స్ డబ్బు పూర్తిగా కట్టేశాను. ఆ డబ్బు ఎట్లా భరించలేకనా? మీరే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కన్స్ట్రక్షన్ పేరుతో మొదలుపెట్టిన పనులు, ఆ కంపెనీ బాధ్యతలు ఇక సారదా కన్స్ట్రక్షన్ స్వీకరిస్తుంది. ఆ బిల్డింగ్స్ త్వరలోనే పూర్తవుతాయి. మీ ఫ్లాట్స్, మీ షాపులు మీకు ఇచ్చిన గడువులో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాక మొదటి నిర్ణయించిన ధరలో ప్రతి లక్షకు 20,000 తగ్గించేస్తాం. కానీ ఒక షరతు, ఈ సదావకాశాన్ని వినియోగించుకునే వాళ్ళు 7 రోజుల లోపల మిగిలిన డబ్బంతా చెల్లించాలి. ఇందులో బలవంతం ఏమీ లేదు. ఇష్టం లేని వాళ్ళు ఇప్పటికెప్పుడే మీరు చెల్లించిన డబ్బు మొత్తం తీసుకెళ్ళిపోవచ్చు. మీరు పెట్టిన షరతులకు నేను ఒప్పుకుంటున్నాను. ఐ యామ్ రెడీ. నేను రెడీ. ఐ యామ్ ఆల్సో రెడీ. ఏంటిది అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్ళిపోతాం దేని బాబు? నేను ఏమైనా నేను బాధ పెట్టానా? బాధ పెట్టకపోతే ఎప్పుడో అప్పుడు ఇంట్లోంచి వెళ్ళబడతావు. నువ్వు ఇంటికి వచ్చాక అమ్మను అన్నయ్యను సాగనంతో అలాగే నన్ను కూడా. అంత మాటను బాబు, నువ్వు నా బిడ్డ లాంటి వాడివి. అబద్ధం, నేను నీ బిడ్డను ఎందుకు అవుతాను? నీకు పుట్టబోయే బిడ్డే నీ బిడ్డ. వాడు పుట్టాక నన్ను ఇంట్లోంచి వెళ్ళబడతావు. నేను అలాంటి వదిని కాను బాబు. నువ్వు నా ప్రాణం, నీకోసం నేను ఏమైనా చేస్తాను. నిన్ను కూడా దూరం చేసి నేను ఒక క్షణం కూడా బతకలేను బాబు. నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. నిన్ను ఎక్కడికి వెళ్ళలేవను బాబు, ఎక్కడికి వెళ్ళలేవను.
మీరు ఈ నర్సింగ్ హోమ్లో అద్భుతమైనప్పటి నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఎందుకు ఇంత పనిచేశారు? ఏ ఆడపడినా తల్లి కావాలని కలలు కంటుంది. ఆ అదృష్టాన్ని మీరు చేతిలా ఎందుకు దూరం చేసుకున్నారు? శ్రీకాంత్కి దగ్గర కావడానికి. అంటే? నేను తల్లినైతే తనను దూరంగా తోసిస్తానని, తనని ఇంట్లోంచే వెళ్ళకూడతానని వాళ్ళు ఏదో మనసులో విషబీజం నాటుకుంది. దాన్ని పోగొట్టడానికి ఇంతకంటే మరో మార్గం లేదు డాక్టర్. వదినా, నర్సు చెప్పింది నువ్వు ఇంకా అమ్మవి కావటగా. అబద్ధం చెప్పింది బాబు, నేను అమ్మనయ్యాను. ఎవరికి? ఇంకే బాబు. కరిగాను జన్మకు వేరే నీ గడుపున పుడతాను. కల్లివి నీవే కా కందువి నీరే, తోడు మీద గురువు దైవం అన్ని నీవే. కల్లివి నీవే నా కందువి నీరే, తోడు మీద గురువు దైవం అన్ని నీవే. చిన్నప్పుడు పోయి ఎన్నేళ్ళైనా ఇప్పటికీ మా కళ్ళల్లో మిగులుతున్నా ఆయన జ్ఞాపకార్థం. మాలాంటి దీజాభిక్షకి ఏటేట దాన ధర్మాలు చేస్తున్న మీరు చల్లగా ఉండాలి బాబు. అక్కడ ఉన్నారా ముగ్గురు? వాళ్ళు లోపలికి తీసుకురండి. మీ ముగ్గురు అక్కడ లోపలికి రండి. బాబు తన వారికి భక్తి తీసుకెళ్ళండి. మా అమ్మాయి భోజనం చేసి రెండు రోజులు అయింది బాబు. మిమ్మల్ని భోజనం చేయడానికే లోపలికి రమ్మంటున్నాను. రండి అమ్మా.
అలా గుర్తు చేస్తారనుకోండి, వినండి. భయపడతారు? ఇవన్నీ మీకోసం, పిల్లలకు కుక్కలకు కాదు. తినండి, కూర్చోండి. మావయ్య, మీ ఎదుట కూర్చున్న రథని ఎప్పుడో పోగొట్టుకున్నారమ్మా. అలా అనకండి మావయ్య, నాకు మొదటి నుంచి ఆయన వాళ్ళు దూరం కావటం, కానుడు దగ్గర అవటం బ్రతకంత పరిపాటైంది. దానికి కారణం నేనేనమ్మా. తల్లి తండ్రి పోయాక ఎంతో అండగా ఉండవలసిన మేనమామనే ఉండి ఏమీ చేయలేని అసమర్థుండయ్యా. చివరకు మీకు కడుపు నిండా తిండైనా పెట్టక రాముని పొట్టలు పెట్టుకున్న పాపమే నన్ను ఇలా నీ ఇంటి ముందుకు పిస్తగాన్ని కట్టిలో ఎన్నో దెబ్బలు తిన్న బాధతో అలా మాట్లాడాను మావయ్య. నా కళ్ళ ముందు నా తమ్ముణ్ణి దైవం అంటే నా భర్తని పోగొట్టుకున్న నాడు నా కన్నీళ్ళ తోడయ్యి ఆ తడి తెరిచే నా అన్న వాళ్ళే కరువయ్యారు. ఐశ్వర్యాన్ని ఎంతైనా ఆర్జించుకోవచ్చు, కానీ ఆత్మీయుని ఒకరినైనా సంపాదించుకోలేము. నాకు తెలుసు, అపేక్ష ఆత్మీయతలు ఎంత ఉన్నా నోరు లేని కీలు గొప్ప, బతికుంటే లేని వాళ్ళయ్యా. అంత మాట అనుకుని మాయ, ఇంతకాలానికి మళ్ళీ దైవీకంగా వచ్చిన తల్లితోడు లాంటి వాడివి. ఇక మీదట మీరు ఇక్కడే ఉండొచ్చు, ఇది మీ ఇల్లు అనుకోండి. పంపండి మావయ్య. తినరే, కలపలు తర్వాతండి, తినండి. నమస్తే. 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 నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. మిస్టర్ చక్రపాణి, ఐ హావ్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ యూ. అదేమిటి మేడం? అనవసరమైన పిల్లల కోసం మీరు శాంక్షన్ మార్నింగ్ అమౌంట్ అనవసరం పైసా మిగలకుండా వాళ్ళ సౌకర్యాల కోసం ఖర్చు చేశాను. నాకేం తెలియదు అనుకోకండి, ఐ నో ఎవ్రీథింగ్. నేను ఎందుకు ఖర్చు పెట్టినావో తెలుసా? ఏ అభాగ్యుడికి కాఫీ ఖర్చు కూడా లేని దుస్థితి రాకుండా చేయడానికి. ఇట్స్ ద లాస్ట్ వార్నింగ్ టు యు. అండర్స్టాండ్? జానకి రాణి గారిని వెంటనే నా రూపు పంపించండి. అవును జానకి రాణి గారు. ఏంటి ఇతని పేరు? విక్రమా. అవునమ్మా, పైకి చాలా ఘరాణ మనిషి. కానీ ఘరాణ మనిషి కాదు జానకిరామయ్య గారు. నవ్వులతో పేరింటాలతో కలకల్లాడుతున్న మా ఇంటి నశానంగా మార్చిన కిరాతకుడు. అందుకే మళ్ళీ అప్పటి నుంచి ఎక్కడ కంటపడలేదు. ఇది అప్పుడే తెలిసి వాడికి ఎంత శిక్ష పడుతుంది. వాడికి ఏ శిక్ష వేయాలో నేను వేస్తాను, మీరు మాత్రం పంచండి. వాడు ఎంత వాడు కానీ ఎలాంటి వాడైనా కానీ వాడు ఆ చూసి తెలుసు. ప్రపంచంలో ఏ మూలలున్నా సరే వెతికి గాలించి వాడిని పట్టుకురండి. ఐ వాంట్ దట్ మ్యాన్ అట్ ఎనీ కాస్ట్. బంగారు కండ వాండి వాండి. ఏమిటి? మన అదృష్టం కలుసుకుంటే నేను అంత కుంగిపోతానండి. అడుక్కు తింటూ ఒకరి పంచసారతం అదృష్టం ఏమిటే నీ పొంద? అలా అనకండి, నేను అమ్మాయి జాతకంత్రాలు కనుక ఇక్కడ వచ్చి పడ్డా. ఈ ఆస్తి అన్నింటికి వారసుడైన శ్రీకాంత్కి ఇచ్చి నేను అమ్మాయిని పెళ్లి చేశామంటే ఈ ఆస్తి అంతా ఎందుకు పోతుంది? శ్రీకాంత్ని అల్లుడుగా చేసుకోవాలి. ఆ సందమావారు అందుకోవాలని ఎగిరితే సతికిన పడ్డం తప్ప చేతికి చిక్కదు. ఇదో పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని హాయిగా ఉండు, లేకపోతే ఈ పంట కూడా లేకుండా. అలాంటి పిల్లలు పెట్టుకోకండి. నేను లక్ష్మి ఎంత చేస్తున్నానంటే నేను గౌరవం ఎంత కాదనిపోతుంది. పుట్టి పుట్టినందుకు నీ పళ్ళు రాకొట్టాలి. ఈ సంగతి పొరపాటునైనా సరే లక్ష్మి దగ్గర ఇచ్చావా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. టెస్ట్ మిషన్ ఏమైంది? వెంటనే ఇక్కడ పంపించండి. మా మిగతా పర్మిషన్స్ అన్ని వచ్చాయా? ఓకే.
హలో ఎస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదండి అవును నో ఫర్దర్ డిస్కషన్ ఎస్ నేను చెప్పినట్టు మీరు ప్రొసీడ్ అవ్వండి యా దట్ ఫైన్ వదినా వదినా ఏంటి బాబు నేను వాళ్ళ ఫ్రెండ్ని కలుసుకోవాలి రాత్రికి రావడం కొంచెం లేట్ అవుతుంది మీతో చెప్పి వెళ్దామని వచ్చాను ఎవరా ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్ డీరెక్ట్ ఫ్రెండ్ వదినా అంటే సిగ్గుపడతా ఎందుకు బాబు మీ కోరిక ఏదైనా తీర్చడానికి ఈ తల్లి ఇంకా పెట్టుకుంది ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ అయితే ఎప్పుడు తొందరపడి మాట ఇవ్వద్దు మాటేస్తే మాత్రం వాడు నిలబెట్టుకోవాలి కషు చిన్నబాబు అక్కడికి వస్తున్నాడు అతనికి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చి పంపించండి ఓకే హలో శ్రీకాంత్ హార్టి వెల్కమ్ ఎదురు లేచి దగ్గర నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా అవునా ఈమె గీత మన ఇంటికి రాబోయే కోడలు బంగారు బొమ్మలా ఉంది బాబు నాకు నచ్చింది నిజంగా నచ్చింది బాబు లోపలికండి చాలా బాబు రండి కూర్చోండి మా డాడీని తీసుకొస్తాను మా డాడీ వచ్చేలాగా మీకు నేనే టీచర్స్ తీసుకొస్తాను అలాగే ఉన్నా నేను కూడా గీతతో అలా ఏం చేయాలని ఉద్దేశం చెప్పు అయ్యా చెప్పు సూటిగా అడుగుతున్నాను సమాధానం చెప్పు నువ్వేం చెప్తావు సమాధానం నువ్వు నోరు లేని రాతి బొమ్మ నువ్వు పరమాత్ముడు అన్న విశ్వాసం పటాపంచలేపోయింది తనకు పిల్లనిచ్చిన వాడే తన తల్లిని అన్న నువ్వు చెప్పిన దుర్మార్గుడు అనేది శ్రీకాంత్ తెలిసి ఎంత ప్రళయం రేగుతుందో ఒకసారి ఆలోచించండి ఎంత ప్రళయానైనా ఎదుర్కొంటారు ఆ పాపాత్ముడి రక్తంలో నా భర్తకు తర్పణ చేయడానికే నేను బ్రతుకున్నాను కాలుతున్న రాక్షస బుగ్గిన కడుపులో దాచుకోవచ్చు కానీ ఆ రాక్షసుడి కూతురే ఇంటి కోడలుగా ఉపయోగిస్తుంది అలా అనకండి ఆడపిల్లకి పెళ్ళనేది మరో జన్మ మూడు నెలలు పడగానే మారిపోతుంది కన్నవాడికి దూరంగా జరిగిపోతుంది కట్టుకున్న వారిని తను సర్వసంగా చేసుకుంటుంది భర్త కోసం తండ్రినే కాదు దైవానైన గల శక్తి ఆడజాతి సొత్తు ఫోన్ వచ్చిందమ్మా లక్ష్మీదేవి గారు ఈ తలెంత వరకు ఎవరి ముందు వంచలేదు జీవితంలో గీత నా కూతురే కాదు నా ఊపిరి ఈ శుభ సమయంలో ఎందుకంత అశుభం పలుకుతారు ఈ రోజుల్లో వయసులో ఉన్న వాళ్ళే ఎందరో గుండాలు చనిపోతున్నారు వయసు మళ్ళిన వారు నీకి రాగిపోదని మీ నమ్మకం ఏంటి అందుకే గీత మీ ఊపిరి కాదు మా ఇంటి కోడలు మీ మాటలు చాలా చమత్కారంగా ఉంటాయి మన బంధుత్వంలో నా మాటలు ముందు ముందు మరీ చమత్కారంగా ఉంటాయి అప్పుడప్పుడు గుండెల్లో కూర్చుకున్నా మీరేమి అనుకోకూడదు మీరు కలుసుకోవాల్సిన బంధువులు ఇంకా ఉన్నారు రండి Thank you.
వారు ఎవరో తెలుసా? నా భర్త. నేను వారి భార్యను. భర్త పోయినా నుదుట కుంకుమం తీసేయలేదని ఆశ్చర్యపోతున్నారు కదా. ఇది ఒక అపూర్వమైన కథ. నా భర్త మామూలు చావు చావలేదు. ఒక దుర్మార్గుడి చేతిలో దారుణంగా హత్య చేయబడ్డారు. ఆ రాక్షసుడి రక్తంతో నా భర్తకి తర్పణ చేసే వరకు ఈ పొట్టు తీసేయకూడదని నా దీక్ష. ఇది ఏ ఆడది చేయని సాహసం. అందుకే ఇది మామూలు కుంకుమ తిలకం కాదు. నా భర్త గుండెల్లోంచి చిందిన రక్తమే ఈ సింధుడు. మహిషాసుడు రక్తం తాగిన కాళీ నాలుక ప్రతిరూపం. ఆకాశానికి మంటలు రేగిన నా భర్త చితికి ప్రతిబింబం. నా హృదయ ఈ సంఘర్షణ నిలిచిపోదు. ఈ పొట్టు చెరిగిపోదు. వెరీ గుడ్. వెళ్ళిపోతారే? మళ్ళీ మీకు అవకాశం వస్తుందో రాదో మీ కూతుర్ని దీవించండి. ఏ శుభ సమయంలో అమంగళమైన పరిహాసాలు పనికిరావు. ఇప్పుడేగా మన బంధుత్వం మొదలైంది. ఏమంటావు శ్రీకాంత్? పెద్దవాళ్ళ మాటల మధ్యకు చిన్నవాళ్ళని తీసుకురావడం బ్యాడ్ మ్యానర్స్. ఐసీ. అది మా శ్రీకాంత్ బాగా తెలుసు. శ్రీకాంత్ గీతను తీసుకుని పైకి వెళ్ళు. పిల్లల ముందు మనసులోని మాటను బయట పెట్టుకోగల ధైర్యం ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. మనసులోని మాటను దాచుకునే మీలాంటి ధైర్యం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఐ లైక్ ఇట్. 14 సంవత్సరాలు కన్నంలో దాక్కుని బయటికి వచ్చిన ఆస్ట్రాల్ ఎలుక పిల్లవి, నువ్వు నా ముందు ధైర్యం గురించి మాట్లాడడం వండర్ఫుల్. ఐ లైక్ ఇట్. నువ్వు మా శ్రీకాంత్ ప్రేమించిన గీత తండ్రి అవటం వల్ల ఈ దేవాలయంలో అడుగు పెట్టగలిగా. లేకపోతే నా ముందు నించిన తాహత ఎక్కడుంది? మేము నిలబడటం మీకు కష్టంగా ఉంటే కూర్చుంటాం. లోకంలో మగపెళ్లి వారు ఆడపెళ్లి వారి పెత్తనం చెలాయిస్తారంటారు. ఆడపెళ్లి వారు మగపెళ్లి వారికి ఎన్నో మర్యాదలు చేస్తారని అంటారు. కానీ ఇవాళ్టి నుంచి మేము ఆ పద్ధతి మార్చేస్తున్నాం. మీరు మాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తున్నారు. ఐ ఆమ్ ఆర్డరింగ్ యూ మిసెస్ లక్ష్మీదేవి టు గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. మీరు మాకు ఒక గ్లాస్ మంచినీళ్లు తెచ్చి ఇస్తున్నారు. ఎస్. మిస్టర్ విక్రమ్, ఇవాళ నుంచి నేను ఒక పద్ధతి మారుస్తున్నాను. లోకంలో శత్రు ఆకర్షణలో దాహం దాహం ఎంత కొట్టుకున్నా ఒక్క చుక్క కూడా నీళ్లు లేని చోటుకి తీసుకెళ్లి చంపాలంటారు. కానీ నేను మాత్రం నిన్ను 4 వైపుల నీళ్లున్న చోటుకే తీసుకెళ్లి చంపుతాను. నీళ్లు తాగించి 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 మరి చంపుతాను. How frustrated she is. ఇవాళ కొత్త కొత్త రకాల వంటలు చేసినట్టున్నారు, మళ్ళీ గుమగుమలాడుతున్నాయి. వంటలేంటి? కొత్త కోడలు వచ్చినప్పటి నుంచి ఇంట్లోని ప్రతిదీ గుమగుమలాడుతూనే ఉన్నాయి. పొగడ్తలేనే నేర్చుకోవాలంటే వదిన దగ్గరే నేర్చుకోవాలి. చాలు, ఇందులో పొగడ్తే ఉంది. గీత గడపలు అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇంటికే వెలుగొచ్చింది. కొత్త కోడలంటే ఇంత ముద్దుగా ముచ్చటగా ఉండాలి. వచ్చి రాగానే వదిన మనసు నాకట్టుకున్నావు. యు వెరీ లక్కీ. నువ్వు కూడా కానీయమ్మా. ఏంటి బాబు? ఏమిటి వదిన, ఇవాళ నువ్వు వంట చేయలేదా? ఈ వంట తింటే వెంటనే పళ్ళ డాక్టర్ దగ్గర పరిగెత్తాల్సిందే. అన్నంలో కూరలో అన్నిట్లోనూ రాళ్లే. ఐఎమ్ సారీ అండి, ఇవాళ వంట చేసింది నేను. నువ్వేం బాధపడకమ్మా, చిన్నప్పటి నుంచి రాళ్ళు సిమెంట్ పనిలో మునిగి తేలే వాళ్ళకి అన్ని రాళ్ళమయంగానే కనిపిస్తాయి. వదిన, నువ్వు అలా అంటావేమిటి? ఈ వంట అంత బానే ఉందిలే. వంకలు పెట్టుకుని తిను. సరే, నువ్వు మెచ్చుకుంటే నో కామెంట్.
పైగా ఆర్డర్ చేశావుగా తింటా. చూడమ్మా, ఇక నుంచి రోజు నువ్వే వంట చేయి. నీకేమైనా తెలియకపోతే నన్ను వచ్చి అడుగు. అలాగేనండి. నీ వయసు పదహారు మీరు మార్కెట్లోని వెండి మొత్తాన్ని కొనేయండి. ఎందుకమ్మా? విక్రమ్ చేస్తున్న రకరకాల వ్యాపారాల్లో వెండి కొనడం అమ్మడం ప్రధానమైన వ్యాపారం. వెండి ధర పెరగబోతుందని అతను చాలా వరకు వెండి కొని నిలవ చేసినట్టు నాకు తెలిసింది. అతని చేతికి అందకుండా మీరు వెంటనే మార్కెట్లో ఉన్న వెండి మొత్తాన్ని కొనేయండి. కానీ అమ్మా, నో డిస్కషన్. సరే అమ్మా. దెబ్బ తిన్న పాము ఖచ్చితంగా కాటేస్తుంది. నేను ఇలాంటి వానపాములు చాలా వాటితో ఆడుకున్నాను, నన్నేమీ చేయలేవు. ఇది వానపాము కాదు, నాగుపాము. పగ తీర్చుకోకుండా నేనెవరో గుర్తుపట్టా కూడా శ్రీకాంత్ సంతోషం కోసం మన గీతను తమ ఇంటి కోడల్ని చేసుకున్న ఆడది నాకు వ్యతిరేకంగా గడ్డిపోత కూడా కదల్చలేదు. ఎనీవే, పరిగెత్తి మార్కెట్ పొజిషన్ ఎలా ఉందో కనిరంతో మాట్లాడేవా? వెండి ధర ఎలా ఉంది? రోజు రోజుకి పెరుగుతుంది. మన దగ్గర ఉన్న వెండి నిల్వకి ఇప్పటికే 6 లక్షల లాభం వస్తుందట. గుడ్, వెరీ గుడ్. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. రియల్లీ? దెన్ బై ఆల్ ద సిల్వర్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ లో వెండి అంతా మనమే కొంటాం. హలో, నేనే మాట్లాడుతున్నాను. అలాగా, ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెండి ధర ఆకాశం నడుస్తుందమ్మా. మనం ధర పెంచడంతో మన మీద పోటీ పడి విక్రమ్ మరింత ధర పెంచేసి మార్కెట్ లోని వెండి అంతా కొని స్టాక్ చేశాడంట. అయితే మనం కొన్న వెండి ధర తక్కువ చేసి వెంటనే మార్కెట్ లో విడుదల చేయండి. ఏంటమ్మా, దానివల్ల వెండి మార్కెట్ అంతా దెబ్బతింటుంది, మనకు ఎంత నష్టం వస్తుందో. కోటి రూపాయలు నష్టం వచ్చినా ఐ డోంట్ కేర్. ఈ దెబ్బతో వాడి నేలమట్టం కావాలి. వీధుల్లో వికారే తిరగాలి. వాడి కళ్ళల్లోనే కాదు, వాడు ఊపిరి పీల్చినా వదిలినా నా ప్రతీకార జ్వాలలు వాడిని వెంటాడి. వాడికి నేనంటే సింహతమ్మ కావాలి. చూసారా, నాగుపాము కాటు వెయ్యని వేసింది. నేను చెప్పినట్టే పగ తెచ్చుకుంది. మీరు వెండి కొనటం అమ్మటం వ్యాపారం చేస్తున్నారని తెలియగానే తన దగ్గరున్న డబ్బు బలంతో మార్కెట్ రూపాన్నే మార్చేసింది. మీకు 25 లక్షల నష్టాన్ని తెచ్చిపెట్టింది. మీకెప్పటికీ తలెత్తుకోలేనంత కట్టడికి పెట్టేసింది. నేను ఆమె బ్రతుకునే రూపురేఖలు లేపుతాను. అలా నించండి పేరు. ఇది నేననుకోండి, ఇలా కూర్చోండి. మీ విషపు నవ్వు వెటకారాలు నన్నేం చేయలేవు. నా కూతురు మీ ఇంటి కోడలు కనుక మీరేం చేసినా ఇంతవరకు ఓర్పు వహించాను. నా మంచితనాన్ని మీరు బాగా ఉపయోగించుకున్నారు. 25 లక్షల లాభాన్ని దోచుకున్నారు. నన్ను నష్టపరిస్తే పరిచారు. ఐ డోంట్ కేర్. మీరు నిద్రపోతున్న సింహాన్ని గుండెల మీద తన్ని లేపారు, గుర్తుంచుకోండి. నిజమైన వేటకాడు నిద్రపోతున్న జంతువుని ఎప్పుడు చంపడు. నేను అంటే వండర్ఫుల్.
Wonderful Lakshmi Devi Garu. I like it. Kani Vakka Sangati. Srikanth Sridhar Tammudani Munde Teliste. Getani Chippeldi Kada. Atani Koda Yamatharma Razu Daggaraku Pampevani. Nen Evaro Telisi Koda. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి బంధుత్వం కలుపుకున్నారు. ఎనివే, ఇప్పుడు ఏం చేయాలన్నా అది అడ్డొస్తుంది. ఇంత జరిగినా అన్నీ మర్చిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా మర్చిపోండి. మర్చిపోమ్మంటే మాలిపోయే గాయాలు కావు నాకు. నిన్ను కాలరాశి చేశాక మర్చిపోవడం. Don't exceed your limits. Maa sangati neeku inka theriyadu. I am the most powerful man. Nenu enno hatyalu chesanu. Alage nee bottanu kuda champanu. Nenu champinattu aadharalu kuda dorakkunda chesanu. Ade naa ichchayam. Ippudu nenu talachukunte ninnu nee kutumbanni kallu moosi teriche loga naamarupalu lekunda ఆశనం చేయగలను. కమర్దార్ అమ్మా గీత, ఇక్కడికి టీవీలో ఆఫీస్ వెళ్ళలేదు. నాకు ఆఫీస్ అంటే తలనొప్పి అండి. హాయిగా నావల్స్ చదువుకోవడం లేకపోతే కళ్ళు మూసుకుని పడుకోవడమే నా పని. నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకుని పడుకుంటున్నావు కనుక అక్కడ వాళ్ళ ఆశలు తిండి సాగుతున్నావు. ఏం వీరు అనేది పిచ్చిపిల్ల, ఇంత అమాయకత్వం కొనసాగమ్మా. అవును, పెళ్ళైన తర్వాత నువ్వు తీసుకుంటే ఎక్కడికి వెళ్ళలేదు కదూ. ఎందుకని? అంటే ఎక్కడికెళ్ళాలని ఉద్దేశం? పిచ్చిపిల్ల, పెళ్ళైన తర్వాత నీలాంటి వాళ్ళందరూ కాశ్మీర్కో ఊటీకో అక్కడికి ఇక్కడికి సరదాగా వెళ్ళొస్తారుగా. నీకు ఆ యోగం లేకుండా పోయింది. కాదండి, నేను అలా వెళ్తే అక్కడ ఒక్కటే ఉండాల్సి వస్తుంది. అందుకని అది నిజమేనే. నా లోబుని విడిచిపెట్టి శ్రీకాంత్ అక్కడ ఉండలేడుగా. ఏంటండి మీరు మాట్లాడేది? అయినా నాకు ఇక్కడేం తక్కువ? ఎక్కడికైనా ఈ సౌకర్యాలు ఉంటావు. పైగా అక్కడ గదులు అసహ్యంగా ఉంటాయండి. అక్కడ గదుల మాట ఎలా ఉన్నా ఇక్కడ గదిలో చేయలే వదిలే నడదల సంబంధం. అయినా నా చిందుకులేమ్మా, చెప్పి నానారీ సరిపోతుంది. ఏంటండి మీ అర్థం లేదు వాగుడు. మీరు ఇలా మాట్లాడారంటే నిజం ఎత్తు విషయంగానే ఉంటుంది అమ్మా. కళ్ళారా చూసి నీ కడుపులో దాచుకున్నా కనీసాను చూడటం కాదు ఇది చిత్తలాతనం. ఇన్నింటి వాసాలు ఎక్కట్నట్టు దయదర్శి ఇంట్లో వచ్చిన వారి గురించి లసాల మాట్లాడతారా? చూడమ్మా, ఇద్దరికిన వాళ్ళు ఎంతకైనా తగ్గిస్తారు. నువ్వు ఇలా మాట్లాడకుండా కూర్చుంటే ముందు ముందు నీ గత అవుతుందని నా బాధ కొద్దీ నేను చెప్పాను. చూడండి, నేను నాకేం చెప్పక్కర్లేదు. నేను చెప్పడం కాదు కానీ నువ్వు ఇప్పుడు ఆఫీస్ వెళ్ళావంటే నీ కళ్ళతో నిజం చూడదు. నీకే నేను చెప్పి నిజమని తెలుస్తుంది. అబద్ధం అయితే నా ఆయన చేసా నీనంటే విషయం తాగుతా. ఏమి అంతేకాని అర్థం లేని ఆవేశం వెళ్ళకెళ్ళినంత మాత్రాన ఈ అనుమానం తీరదు. అడిగిన దానికి అబద్ధాలతో కప్పిపుచ్చుకుంటే చెప్పాలి సమాధానం. ఎన్నాళ్ళ నుంచి మీకు పాపిష్టి సంబంధం? ఏ సంబంధం? నీకు మీ వదింత అక్క
అసభ్యకరమైన ఆలోచనలు నీ మరలోకి ఎలా వచ్చాయి? అసలు ఇలాంటి నీచమైన ఊహ నీకు ఎలా తట్టింది? అది నాకేమవుతుందో అన్న సంగతి ఒక్కసారైనా గుర్తించుకోలేకన్నా నువ్వు నా భార్య అని చెప్పుకోవడానికే సిక్కేస్తుంది. ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు? ఎంత విలాసాల్లో మునిగి తేలేవారైనా ఇక్కడికి ఇంత పత్రం అవుతారా? నువ్వు అనేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకునే సభ్యత సంస్కారం ఏపడిగంటిపోయి, కానీ ఈ ఇంట్లో నాకున్న అధికారం ఏమిటో చెప్పండి. అధికారం అంతా నీదేనమ్మా. నువ్వే ఇంటికి ఇప్పుడు యజమానురాలి. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ తాళాలు నీకే అప్పగిస్తున్నాను. నీ పత్రాలు తాళాలు నాకే ఆకర్లేదు, మీరే ఉంచుకోండి. నాకు కావాల్సిన నా హక్కు, శ్రీకాంత్కి భారీగా ఉండే హక్కు. నీ హక్కు ముక్కోటి గోయాత్రి కలిసిన లాక్కోలేరమ్మా. ఇంతకీ శ్రీకాంత్ నువ్వు మాటానాట ఏమన్నా అనుకున్నారా? అసలు తగు రావడం కారణం మీరే. ఏమీ తెలియనట్టు మీ అమాయకత్వపరాధాలు కట్టిపెట్టండి. నిజాన్ని నేను ఇంకా తెలుసుకోలేదు అనుకోకండి. బావి వరస వయసులు కూడా లెక్క చేయకుండా కొడుకు కొడుకుని లోకాన్ని మభ్య పెట్టి శ్రీకాంత్ అక్కడ సంబంధం పెట్టుకుని నా గుండెలు ఆరంభించలేదు. లోకంలో ఉన్న పాపం అంతా మీ ఇద్దరు సంబంధంలోనే పేరుకుపోయింది. మీరు కొట్టినా తిట్టినా మీ అవినీతి ప్రవర్తన సహించడానికి కాదు నేను. మీ పాప చూసుకుని విసిరిపారేసి అసలు నన్ను బయట పెట్టాను. అంతకంతకు మరీ హద్దు మీరిపోతున్నాం. అవన తల్లి దేవనుకుంటాం. నేను ఆమె కడుపులో పుట్టకపోతే నా కోసం నా మనుగడ కోసం తన పుట్టబోయే బిడ్డనే బలిదానం చేసి లోకంలో ఏ ఆడది చేయని త్యాగం చేసిన మాత్రమూర్తి. అంతటి ఉత్తమరాలు నిందించిన నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నీ గౌరవాన్ని తీసి పారేసిన దాన్ని నువ్వు క్షమించమంటావైతుందిరా. ఈత నా గౌరవాన్ని ఏం చేసినా నానుగోడలు దాటిపోనివ్వలేదు. కానీ నువ్వేం చేశావు? ఈ ఇంటి గౌరవాన్ని వీధిలో గీచి పారేశావు. నేను అవమానించిన ఇంటి గౌరవం నిలబెట్టడం కాదు, దానికి ఇంట్లో స్థానం లేదు, ఇంట్లో సమానం లేదు. నాకు ఇంట్లో ఏ స్థానం ఉందో అదే స్థానం గీతకుంది. నాకు ఇంటితో ఏ సంబంధం ఉందో అదే సంబంధం గీతకుంది. నేనిద్దరం ఇంటి కోడలు. ఇదివరకు ఇంటి కోడలు అన్యాయానికి తన కన్నులతో ఇంటిని కడిగేసింది. ఇప్పుడు మరో కోడలు కంట కడిపెట్టడం నేను చదువుతులేదు. నేను ఇద్దరు కలకలు నాడుతూ ఉంటాను. ఐమ్ సారీ, నేను రాలేను. టైం లేకపోవడం వల్ల మీరు అనుకున్న పని పూర్తి చేయలేకపోయాను. డోంట్ టాక్ నాన్సెన్స్. యు ఆర్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 30 lakhs ఆఫ్ రూపీస్. 30 lakhs రూపాయలు తెస్తున్నా. లేకపోతే నీ తమ్ముడి ప్రాణాలు నా గుప్పిట్లో ఉన్నాయని తెలుసుకో. అండర్స్టాండ్? ఏం జరిగింది గీత? ఏంటమ్మా ఏం జరిగింది గీత? నన్ను క్షమించండి. నన్ను పై చెప్పుకోలేక ఓ రహస్యం దాచాను. చెప్తే మీరు ఎక్కడన్నా నశించుకుంటారేమోనని. అలాంటి భయాలు ఏం పెట్టుకోదు, నేను నా బిడ్డ లాంటి దాన్ని. ఏం జరిగిందో చెప్పు గీత. చెప్పమ్మా. విక్రమ్ నా తండ్రి కాదు. మా నాన్నగారు పెద్ద లక్షాధికారి. నేను సింగపూర్లో ఉండేవాళ్ళం. విక్రమ్ మా నాన్నగారి దగ్గర పనిచేసేవాడు.
కొన్నాళ్ళ క్రితం నేను అక్కడి నుంచి ఇండియాకి వచ్చేద్దాం అనుకున్నాం. నాన్నగారు బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారు. ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకున్నాం. కానీ హఠాత్తుగా ఎవరో మా నాన్నగారిని హత్య చేశారు. ఆ హత్య ఎవరో కాదు, విక్రమే చేశాడు. అంతేకాదండి, మా తమ్ముడిని కూడా కిడ్నాప్ చేశాడు. విక్రమ్ కి భయపడి నేను ఈ రహస్యాన్ని బయట పెట్టలేకపోయానండి. మా నాన్నగారు విన్నా మా ప్రకారం ఆయన ఆస్తిలో నా వాటా నాకు పెళ్ళైన తర్వాతే వస్తుంది. అందుకు నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశాడు. నాకు తండ్రులు అన్నటించి నీతో పెళ్లి జరిపించడానికి తొందరపడ్డాడు. పెళ్ళైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు డబ్బు కావాలని ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. ఇవాడు 30 లక్షలు తీసుకుని కంటాల దీవికి రమ్మని, లేకపోతే నా తమ్ముని ప్రాణాలు తీస్తానని నన్ను బెదిరిస్తున్నాడండి. నా తమ్ముడిని ఎలాగైనా మీరు కాపాడాలండి. నువ్వేం భయపడకమ్మా, 30 కాదు 8 లక్షలైనా ఇస్తాను. నీకోసం ఏమైనా చేస్తాను. నీ తమ్ముని తప్పకుండా కాపాడతాను. Yes, Vikram here. నేను లక్ష్మీ దేవిని మాట్లాడుతున్నాను. ఓ లక్ష్మీ దేవి గారు, మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని మాకు తెలుసు. అయితే ఇంత త్వరగా ఉందని మాత్రం అనుకోలేదు. మా వల్ల మీకేం సేవలు కావాలో చదివివ్వండి. ఇప్పుడు మేము మీ అధీనులం. మీకు సేవలు మేము జరిపిస్తాం. Really? Of course. నువ్వు గీతని 30 లక్షలు తీసుకురమ్మన్నావు. నేను మరో 20 లక్షలు కలిపి మొత్తం 50 లక్షలు మా గీతకి దిగదుడిచి నీ జోళ్ళలో పారతా. కానీ ఒక షరత్వండి, నేను నిన్ను సాయంత్రం 5 గంటలకు కలవను, 4 గంటలకే కలుస్తాను. సరిగ్గా అక్కడే నువ్వు కలవమన్న చోటు. రెక్కలొచ్చిన బిడ్డ ఎగరాలనే ఆరాటంతో ఎగిరెగిరి కింద పడుతుంది. అలాగే ఈ ఆడది చావు మూడి రెక్కలు కట్టుకుని వచ్చి నా కాళ్ళ ముందు పడబోతోంది. వస్తారని నాకు తెలుసు, కానీ కరెక్ట్ గా అన్న టైంకి ఆకాశంలో ఎగురుతూ వస్తారని మాత్రం తెలియదు. నా మీద అభిమానంతో ఈ హెలికాప్టర్ బహుమతిగా తెచ్చినందుకు చాలా సంతోషం. దీన్ని తీసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ బ్రీఫ్ కేసులోనే ఉన్నాడు. మీ సుకుమారమైన చేతులు ఆ బరువుని మోయలేవు. నువ్వే నా చేతుల గురించి జాలిపడినక్కర్లేదు. ఈ చేతులే నీ సృష్టించిన భయంకర వలయాన్ని ఛేదించి నీకు చావును కలిగించే మారణాయుధాన్ని కూడా తీసుకొచ్చాయి. లక్ష్మీదేవి గారు, వా, మీరేదో రాణి రుద్రమదేవిని అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రం మీ ఆ కొరడ ధరిటలాగానే కనిపిస్తుంది.
అయినా మీ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాలి. ఆడదానివి, పైగా ఒంటరి దానివి. ఇంతమంది నా మనుషుల మధ్యకు వచ్చి నిలబడి నన్నే ఎదిరించడం వండర్ఫుల్. ఐ లైక్ ఇట్. ఒంటరిగా వచ్చిన ఆడదాన్ని ఎదిరించి నిలబడడం కోసం ఇంతమందిని కూడగట్టుకుని వచ్చిన మీ ధైర్యాన్ని చూస్తుంటే వండర్ఫుల్. ఐ లైక్ ఇట్. ఓ రియలీ? నీకు 50 లక్షలు ఇస్తానన్నాను కదా, నీ ఒక్కడికే అంత డబ్బు ఇస్తే జీర్ణించుకోలేవని ఒక్కొక్కడికి 1 లక్ష చొప్పున 50 మందికి పంచిపెట్టాను. ఇప్పుడు వీళ్ళు నీ మనుషులు కాదు, నా మనుషులు. పిచ్చివాడు అనుకోలేదు విక్రమ్. నీ మనుషులు అందరూ నా మనుషులు అయినప్పుడు నీ రివాల్వర్ లో గుళ్ళు అసలైనవని నువ్వు ఎలా అనుకున్నావు? నేను ఆ రోజు చెప్పాను, శత్రువుని అందరూ నీళ్లు లేని చోటుకే తీసుకెళ్లి చంపాలంటారు. కానీ నేను మాత్రం నిన్ను నీళ్లు తాగించి తాగించి మరీ చంపుతాను. Go back. నిన్నంత తేలిక చంపను విక్రమ్, నేను చిత్రం చెల్లి పెట్టి మరీ చంపుతాను. Go back. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. Thank you.
Thank you.